अंतरंगिणी ओ अंतरंगिणी ज्ञापकाल जल तरंगिणी तरंगिणी ओ अंतरंगिणी ज्ञापकाल जल तरंगिणी నా ఉద్దేశంలో తోడు అంటే మీకు భార్యగా కాదు ఒక ఆయాగా ఒక నర్సుగా. అసలే మీకు ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, రోజు మందులు వాడుతున్నారు, వేళకా మందులు తీసివ్వాలన్నా ఓ మనిషి ఉండాలి కదా. ఇక ఆ ప్రస్తావన ఆపండి, మీకు పుణ్యం ఉంటుంది. నా శాంతమ్మ భౌతికంగా నన్ను విడిచిపోయినా నా గుండెల్లోనే శాశ్వతంగా ఉండిపోయింది సుబ్బారావు గారు. తనను నేను చూడగలను, తనతో మాట్లాడగలను. మీకు తెలుసో తెలియదో, నేను సమయం దొరికినప్పుడల్లా ఈశ్వర ధ్యానం చేస్తూ ఉంటాను. ఆ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోయిన శాంతమ్మను ఆయనే నా దగ్గరకు పంపుతాడు. అందుకోసం ఆ ఈశ్వరుణ్ణే నమ్ముకుంటాను అన్నట్టు నిన్న సాయంత్రం రావుగారు ఫోన్ చేశారు. ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? రోజూ సాయంత్రం పూట వాకింగ్ అయ్యాక వాళ్ళింటికి రమ్మన్నారు. ఎందుకు? ఆయన రోజూ తాగుతాడుగా, నన్ను కూడా తాగుడు కంపెనీలో చేరమన్నాడు. రోజూ ఓ రెండు పెగ్గులు తాగితే బాధని మర్చిపోవచ్చట. పిచ్చివాడు, బాధలో కూడా ఆనందం ఉంటుందని ఆయనకి తెలియదు. ఓసారి శాంతమ్మకు చెప్పాను బాధానందం గురించి. నా శాంతమ్మ దూరమైన బాధలు, తను నాకు మిగిల్చిన జ్ఞాపకాలు, ఎంత మధురమైన ఓమికి తెలియదు. ఆ జ్ఞాపకాల్లో తలమునకలవుతూ ఆనందం పొందగలను, పొందుతున్నాను కూడా. కాని తను నాకు దూరంగా జరిగిందని, నేనివాళ మధ్యానికి మగువకి లొంగిపోతాననుకోవటం, అలా మీరు ఊహించి నాకు సలహాలు ఇవ్వటం, అదే నాకు నిజమైన బాధ కలిగిస్తోంది. సారీ రఘురామ్ గారు, మీరు వయసులో పెద్దవారైనా మనసులో పసిపిల్లాడు. ప్రతి చిన్న విషయానికి ఎంతో స్పందిస్తారు, కలతలొస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు. ఈ విషయాలన్నీ ఓసారి మా శాంత చెల్లయ్య నాతో చెప్పింది. ఏం చెప్పిందో తెలుసా? తనకి ఒక కూతురు, ఐదుగురు కొడుకులు అని చెప్పింది. అంటే మిమ్మల్ని ఒక కొడుకులాగానే తను చూసుకునేది. ఎందుకంటే మీది పసిపిల్లవాడి మనస్తత్వం కదా, అందుకే. మిమ్మల్ని తల్లిలా చూసుకునే ఇంకో ఆడమనిషి తోడుండాలని అన్నానే తప్ప మరే చెడుభావంతోనే చెప్పలేదండి. వదిలేయండి. ఇన్నేళ్ల మా సహజీవనంలో వేళాకోళానికైనా నా శాంతమని నేను కించపరచలేదు, నొప్పించలేదు. ఇలా చెప్పుకోవటానికి నేను గర్వపడతాను కూడా. ఇప్పుడు కూడా నేను నా శాంతమ్మనే పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ఆ పరమశివుణ్ణి ఆరాధించినట్టుగా. రఘురామ్ గారు, నా మాట విని మనసును కాస్త మళ్లించుకోండి. ఏదైనా కథలు కవితల్లాంటివి రాయండి. చూడండి, ఇదివరకు మీరు ఎన్నో అద్భుతమైన నవలు రాశారు కదా, మీ వచనంలో కూడా నాకు గొప్ప కవిత్వం కనిపిస్తుంది. అందుకే రాయటం మొదలు పెట్టండి. మొదలుపెట్టాను సుబ్బారావు గారు, ఏదో ఒకటి రాద్దామని మొదలుపెట్టాను. నిన్న రాత్రి కలం తీసుకుని ప్రారంభించాను, ఏవో రాశాను. రాశాక ఓసారి చదువుదామని చూస్తే అక్కడ నేను రాసిన దానికి బదులుగా అన్ని వాక్యాల నిండా నా శాంత పేర్లే కనిపించాయి. అప్పుడప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? కలకలం చేయని కలలాగా తనలో ప్రవేశించి హాయిగా కొనుకు తీస్తున్న తనను నిద్రలేపి మెయి నిండా ములకరించిన చెమటను అద్దేసి కాసేపు తనతో దాగుడు మూతలు ఆడేసి ఇంకాసేపు కాళ్ళా గజ్జల పాటలు పాడేసి తను కాదంటున్నా వినకుండా లాలపోసేసి తను వద్దంటున్నా వినకుండా సాంబ్రాణి పొగ వేసేసి ఆకాశంలాంటి తన నుదిటి మీద అరుణోదయంలా తిలకం పెట్టేసి తన నోటికి తీయని ముద్దుల గోరుముద్దలు అందించాలనిపిస్తుంటుందండి. ఓ వండర్ఫుల్! మీ మనసులో మాటే చెప్పినా
మహత్తరమైన ప్రేమకావ్యంలా వినిపించింది నాకు. రఘురామ గారు, నా మాట విని మళ్ళీ రాయటం మొదలు పెట్టండి. లేదు, నేను రాయలేను, రాయినైపోయాను. ఎలా రాయగలుగుతాను? మొన్న మొన్నటిదాకా నా వక్షస్థలం మీద ఒక శిశువులా నిద్రపోయిన నా శాంత నాకు దూరమై వెళ్ళిపోయింది. తనిచ్చిపోయిన జ్ఞాపకాల పుస్తకాల్ని చదువుకోవటమే తప్ప ఇంకేమీ రాయలేను. నాన్న గోపి. వస్తున్నా నాన్నగారు. ఏంటి నాన్నగారు? నేను అలా బజారు దాకా వెళ్ళొస్తానరా. బయట బాగా చలిగా ఉంది నాన్న. పర్వాలేదు లేరా, ఇక్కడ దాకానే కదా వెళ్ళొస్తాను. పైన షాల్వా వేసుకుని వెళ్ళండి, ఉండండి, తెస్తాను. ఈ మాత్రం దూరానికే ఇప్పుడు అవన్నీ ఎందుకురా? పైగా అది ఇప్పుడు ఎక్కడుందో ఏమిటో. ఇక్కడే ఉన్నాయి నాన్నగారు. మొన్న మీ బట్టలవి సర్దుతుంటే షాల్వాలు చాలా కనిపించినాయి, అవన్నీ తీసి పక్కన పెట్టాను, ఉండండి, తెస్తాను. నాలుగేళ్ల క్రితం ఢిల్లీలో నాకు సన్మానం జరిగింది. అప్పుడు కప్పిన శాలువా ఇది. అప్పుడు అమ్మ కూడా మీతో ఢిల్లీ వచ్చింది కదా నాన్న? అవును, నాకు బాగా గుర్తు. సన్మాన సభ అయిపోయి గెస్ట్ హౌస్కి వెళ్తున్నావు. మంచి చలికాలంలో వెళ్ళాం కదా. పాపం మీ అమ్మ చలికి గజగజ వణుకుతుంటే ఈ శాలువా తీసి కప్పాను. అప్పుడు మీ అమ్మ ఏమందో తెలుసా? పిచ్చాయన, నీకు మాత్రం చలేయదా అంది. ఇది ఇది మీ అమ్మ కప్పుకున్న శాలువారా? నా శాంత కప్పుకున్న శాలువ, నా శాంత కప్పుకున్న శాలువ. నేనింకా రాలేదేమిటా అని నాకోసం ఎదురు చూస్తున్నావా చిన్ని? కొంచెం ఆలస్యమైపోయింది. వస్తుంటే దారిలో చిత్తు కాగితాలు, ఎండిపోయిన చెట్టు కొమ్మలు ఏరుకుంటూ నాకు పిల్లాడు కనిపించాడు. చటుక్కున నాకు నా బాల్యం గుర్తొచ్చింది. నా బాల్యం కూడా అలా కుర్రాడిలా చిరుగులున్న గుడ్డల్లోనే దాక్కుంది. నా చిన్నతనం కూడా కటిక దారిద్ర్యం మధ్యనే గడిచింది. ఎండుపుల్లలు ఏరుకుంటున్నది ఆ పిల్లాడు కాదని నేనేనని నాకనిపించింది. నేను ఓ అరగంట సేపు వాడి వెంట నడిచి పుల్లా పుటకా ఏరి వాడి సంచి నింపి ఇక్కడికొచ్చాను. కానీ ఇప్పుడు అనిపిస్తోంది శాంత, నేను ఎంతో పొరపాటు చేశానని. వాడి సంచి నింపడంతో నా బాధ్యత తీరిపోయిందనుకున్నానే తప్ప దాన్ని నా కుర్రాడింటిదాకా మోసుకుపోవాలన్న ఆలోచనే రాలేదు. నేను తనకు సహాయం చేసుండాల్సింది. పొరపాటు చేశాను కదూ. చిన్ని, మన ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచేదానివి, ఇప్పుడేమిటి ఈ నీ ఇంటి చుట్టూ ఈ రాళ్ళు చెత్త? నాకోసమే ప్రతిరోజు ప్రతిపూట ఎదురు చూస్తూ ఈ పరిసరాల్ని శుభ్రం చేసుకోవడం మర్చిపోయావా? శాంతమ్మ, ఈ సమాధిని చూస్తుంటే ఈ పూట నాకెందుకు దుఃఖం పుక్కిలింతలవుతోంది. నిన్ను నేనెప్పుడు ఎందుకు ఏడిపించలేదు? నీ అందాల కళ్ళు నాకు ఆలయాల్లాగే కనిపించేవి.
ఆ దేవుణ్ణి ధిక్కరించి ప్రశ్నించి దూషించిన వాణ్ణి నీ ప్రశాంత నేత్రాల్ని చూసి మళ్ళీ చూసి మళ్ళీ 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 చూసి అలా చూస్తూ చూస్తూనే ఆ నేత్రాలయాల్లోని ఈశ్వరుని కూడా చూశాను. నీలోని అమృతత్వం నిన్ను నాకు అమ్మను చేసింది చిన్ని. నీలోని వాత్సల్యం నిన్ను నాకు చెల్లిని చేసింది. నీలోని అమాయకత్వం నిన్ను నాకు బిడ్డని చేసింది. నీలోని సౌజన్యం నిన్ను నాకు స్నేహితురాల్ని చేసింది. ఈ పిచ్చి మనుషులు నిన్ను నన్ను భార్యాభర్తలం అనుకోవచ్చు గాని అది నిజం కాదు చిన్ని. మనం ఏమీ కాదు, మనం మనమే, మనం మనమే, అన్ని మనమే. నేనొక షాజహాన్ చక్రవర్తిని అయ్యుంటే ఈ సమాధి బదులు ఓ బంగారు తాజ్మహల్ని కట్టించేవాణ్ణి శాంత. కాని నేను సామాన్యుల్లో సామాన్యుణ్ణి. నిన్ను నా గుండెల్లో దాచుకోగలనే తప్ప అద్భుత నిర్మాణాలు చేయలేను. ఆ సంగతి నీకు తెలుసు. రోజు రోజంతా ఏదో సందర్భంలో, కాదు కాదు, ప్రతి సందర్భంలోనూ నువ్వు నాకు గుర్తొస్తూనే ఉన్నావు శాంత. ఎన్నోసార్లు, కాదు కాదు కాదు, చాలాసార్లు నిన్ను తలుచుకుని నాలో నేనే నిశ్శబ్దంగా ఏడుస్తున్నాను. నా స్నేహితులు చెప్పినట్టు ఆ భగవంతుడి వైపు మనసు మళ్లించుకుందామన్నా సాధ్యపడడం లేదు. ఎందుకో తెలుసా, ఆ భగవంతుడు కూడా నీ రూపంలో కనిపిస్తే తప్ప నేను గుర్తించలేను. అంతగా 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 నువ్వు ప్రేమానురాగాలలో నన్ను ముంచేశావు శాంత. ఒక్కసారి ఒక్కసారి నాకు కనిపించు శాంత. బంగారు కొండ, ఏమయ్యా? నిన్నేనయ్యా. చిన్ని బాగున్నావా? చిన్ని, నువ్వు నువ్వు మళ్ళీ వస్తావు అనుకోలేదు. నువ్వే అన్నావుగా నన్ను చూడాలని ఉందని. ఆ మాటకొస్తే నాకు నిన్నొకసారి చూడాలనిపించిందయ్యా, అందుకే వచ్చాను. ఎలా ఉన్నావు చిన్ని? ఎలా ఉన్నాను? కాస్త నలిగినట్టున్నావు. పెదవులు కూడా చిక్కిపోయాయి. నేనింక నీకు చిక్కన లేవయ్యా. నా పెదవుల సంగతంటావా? నీ పేరు పదే పదే పలికి పలికి నా పెదవులు అరిగిపోయాయి. నాకో సంగతి చెప్పు శాంత. మన జీవితాల్లోని ఉదయ సంధ్యలు ఇలా విషాదభరితం కావటం చిత్రంగా లేదు. మనం కలిసి జీవించింది 34 సంవత్సరాలని అంకెలు చెప్తున్నాయి, కానీ 34 లెప్తలు మాత్రమే అని మన అనుభవం చెప్తోంది కదూ. మాట్లాడవేం శాంత. అవును, అంకెలు చెప్పే సత్యం కంటే అనుభవం చెప్పే సత్యమే గొప్పదయ్యా. నేను చాలా కోరుకున్నాను శాంత. అలా కోరుకున్న వాటిలో ఆ ఈశ్వరుడు చాలా తీర్చాడు, కాని తీరని కోరికలు ఇంకా కొన్నుండిపోయాయి. ఏమిటి? నిన్ను కరువు తీరేటట్టు ఊపిరాగేటట్టు చూసి అలా చూశానన్న సంతృప్తిని గుండెల్నిండా నింపుకుని నిన్ను చూసిన ఆ కళ్ళతో
మరేది ఇక చూడకుండా అలాగే కళ్ళు మూసుకుని మరింక మెలకువే రాని శాశ్వత నిద్రపోవాలని నాకు సరదా ఉండేది. ఇది వరకు 2 సార్లు నాకు గుండెపోటొచ్చినప్పుడు నా చిరకాల వాంఛ తీరపోతుందని సంతోషించాను. అందుకే నిన్నెప్పుడూ నాకు కనిపిస్తూ ఉండమని అడుగుతుండేవాణ్ణి. కాని ఆ ఈశ్వరుడు నా కోరిక తీర్చలేదు. నాకు ఓ కోరిక ఉందని నీకు చాలాసార్లు చెప్పాను కన్నా. నువ్వు చెప్పే కాకమ్మ పిచ్చికమ్మ కథలు వింటూ వింటూ ఊకొడుతూ కొడుతూనే అలా ఆఖరి శ్వాస వదలాలని ఉండేది. మాయిదారి దేవుడు, నీ కోరిక తీర్చలేదు, నా కోరిక తీర్చలేదు. అలా కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళు తమ తమ వాంఛల సాఫల్యం కోసం మళ్లీ జన్మెత్తుతారని పెద్దలు చెప్తారు. నిజమేనా కన్నా? ఏమో, కానీ అదే నిజమైతే ఎంత బాగుండు చిన్ని. నా కోరిక తీర్చుకోవడం కోసం నేనోసారి, నీ కోరిక తీర్చుకోవడం కోసం నువ్వోసారి, నువ్వు శాంతగా, నేను రఘురామ్గా జన్మించి మరు జన్మలో కూడా సంతృప్తి సామ్రాజ్యాలకు తిరుగులేని పాలకులం కావచ్చు. ఆ జన్మల్లో కూడా మళ్లీ కొన్ని కోరుకుందా. ఆ కోరికల్ని తీర్చుకోవడం కోసం మరోసారి ఇంకోసారి పుట్టచ్చు. అలా అనంతకాలంతో పాటు మనం మనంగానే కలిసిండొచ్చు కదయ్యా. పద, అలా అలా తోటలో తిరుగుతాం. నేను చాలాసార్లు అనుకుంటుంటాను చిన్ని. ఏవని? నువ్వో పొదరిల్లువై నాపై నేడలా కమ్ముకుంటావని అనుకుంటుంటాను. నువ్వో గాలి కెరటానివై నాపైన కలల సంగీతాన్ని విరజిమ్ముతావని, లేఖినికి అందని నా భాషకు నువ్వో ముచ్చటైన లిపివైపోతావని, అక్షయమైన నా మనోప్రపంచం నిండా నువ్వో చిన్మయానంద లేఖలా వెలుగుతావని ఎప్పుడూ అనుకుంటాను. ఈ పచ్చిక మైదానంలో గరికపోచలు గుసగుసలాడడం వినిపిస్తోంది, తూనీగలు కూనిరాగాలు తీయడం వినిపిస్తోంది, పువ్వులు చప్పట్లు కొడుతున్నాయి, ఆకులపైనుంచి వెన్నెల జారుతోంది, చుక్కల్ని వెలుతురు మింగేయడం కనిపిస్తోంది, కిరణాలు వర్షపు ధారల్లాగా నవ్వటం కనిపిస్తోంది. కన్నా, నాకు కూడా చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఏమని? కలకలం చెయ్యని కలలాగా నీ కలలోకి వచ్చేసి హాయిగా కొనుకు తీస్తున్న నిన్ను నిద్రలేపేసి మెయ్యనిండా మొలకరించిన చెమటను అత్తేసి నీతో కాసేపు దాగుడుమూతలు ఆడేసి ఇంకాసేపు కాళ్లాగజ్జా పాటలు పాడేసి కాదంటున్నా వినకుండా నీకు లాల పోసేసి వద్దంటున్నా వినకుండా సాంబ్రాణి పొగ వేసేసి ఆకాశంలాంటి నీ నుదుటి మీద అరుణోదయంలా తిలకం దిద్దేసి నేను అందించే 4 గోరుముద్దలు నువ్వు తినేసి అలా తింటూ తింటూ నువ్వు చెప్పే కలకండ కథలన్నీ నేను వినేసి వింటున్న నా కళ్ళల్లో కదలే నీ బొమ్మను చూస్తున్న నిన్ను నేను చూసేసి భయంగా ఉంది చిన్నా అంటూ నీ చేతుల్ని ఇలా చాపేసి నీ నా మధ్య గల దూరాన్ని చెరిపేసి తడబడుతూ అడిగేస్తూ జరిగి జరిగి నాకేసి మెల్లిమెల్లిగా వచ్చిన నిన్ను అలాగే అక్కడే చూస్తూ చూస్తూ ఉండిపోవాలని నాకెప్పుడూ అనిపిస్తూ ఉంటుందయ్యా. అది సరే, నువ్విప్పుడు ఏం రాస్తున్నావయ్యా? ఏం రాయమంటావు చిన్ని? నువ్వే వెళ్ళిపోయాక
నా చేతుల్లో శక్తిని తీసుకుపోయాక నన్నే రాయమంటావు. నిన్నే కలగంటూ నన్ను నేను పోగొట్టుకున్నాను శాంత. అసలు అసలు నేనే కలగా మారిపోయాను. అంచేత ఇప్పుడెవ్వరూ నా దగ్గరకు రావడం లేదు. నీ జ్ఞాపకాలు తప్ప వాటిని నేను పోగొట్టుకోలేను, వాటిని నేను వదులుకోలేను. అన్నింటినీ క్రమంగా వదులుకోగలుగుతున్నాను నీ స్మృతుల్ని తప్ప. అందుకే ఏమీ రాయలేకపోతున్నాను బంగారు. పోనీ, నా స్మృతుల్నే రాయొచ్చుగా. ఏమన్నా నీ స్మృతుల్లా? అవును, అంతకంటే అద్భుత సాహిత్యం మరేమీ ఉండదు. అదే రాస్తాను, అదే రాస్తాను, రాయాలి, రాస్తాను, అదే రాస్తాను, అదే రాస్తాను, అదే రాస్తాను, రాయాలి, అదే అదే రాస్తాను, అదే రాస్తాను, అదే రాయాలి, అదే రాస్తాను, అదే రాస్తాను, అదే అదే రాస్తాను, అదే రాస్తాను. ఏంటి నాన్నగారు కలవరిస్తున్నారు? కలవరించానా? నేను కలవరించానా? లేదు నాన్న, కలవరించలేదు. మీ అమ్మతో మాట్లాడాను. అవునరా, మీ అమ్మతో మాట్లాడాను. నా మార్గాన్ని నిర్దేశించింది మీ అమ్మ. మీ అమ్మ చెప్పినట్టే చేస్తానని మాటిచ్చాను. ఆమె కోసం మళ్ళీ నేను కలం పట్టాలి, అద్భుతమైన రచనలు చేయాలి. చేస్తాను, తప్పకుండా చేస్తాను. నా అంతరంగాన్ని రచనల రూపంలో రాస్తాను. ఆమె కోసం రాస్తాను, మీ అమ్మ కోసం రాస్తాను. రాయాలి, తప్పకుండా రాయాలి. రాస్తాను, రాస్తాను,